Hello, Namaste, welcome to my channel AP Political Fever. Let's start the video for today. So, మనం ఇదివరకే రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల సర్వే అలాగనే నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల సర్వే చేస్తున్నాము ఆ ప్లేలిస్ట్ లో కూడా యాడ్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆఖరి నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం గురించి చూద్దాము ఇది 2008లో నియోజకవర్గ డీలిమిటేషన్ తర్వాత ఫామ్ అయిన కాన్స్టిట్యున్సీ ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఒంగోలు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ఇప్పుడు కూడా కొత్తగా ఫామ్ అయిన ఒంగోలు ప్రకాశం జిల్లాలోకి వస్తుంది అని చెప్పొచ్చు ఇక్కడ కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీలు దాదాపు 47,000 మంది ఉన్నారు యాదవులు 26,000 కమ్మలు 15,000 రెడ్లు 33,000 ముస్లింలు 10,000 రజకులు 8,000 కాపులు 10,000 ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో 2009లో చూసినా లేకుంటే 2019లో చూసినా జనసేనకు లేకుంటే ముందు ప్రజారాజ్యం పార్టీకి కూడా ఈ నియోజకవర్గంలో పెద్దగా ఓట్లు లేవని చెప్పొచ్చు కేవలం జనసేనకైతే 100 కన్నా తక్కువగా 2,500 ఓట్లు మాత్రమే పోలైనాయి 2019లో అలా అని ప్రజారాజ్యంకి కేవలం 5,000 ఓట్లు మాత్రమే పోలైనాయి 2009లో కూడా సో ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ఎక్కువగా ప్రధాన పోటీ వచ్చేసి టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్యనే ఉంటుంది ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఈ నియోజకవర్గం ఒక రకంగా కంచుకోట అని చెప్పొచ్చు దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీలు రెడ్లు ముస్లింలు ఎస్టీలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం దాదాపు 100,000 ఓట్లు ఈ మూడు సామాజిక వర్గాలే పంచుకుంటూ ఉన్నాయని చెప్పొచ్చు దీనివల్ల దాంట్లో మేజర్ పోర్షన్ అయిన 70% వైఎస్ఆర్సీపీకి పోల్ అవుతూ ఉండడం వల్ల కాంగ్రెస్ దాని తర్వాత వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో ఓడిపోవడం చాలా కష్టంగా తయారైంది అందుకే ఈ నియోజకవర్గం నుంచి ఒక్కసారి కూడా టీడీపీ గెలుపొందలేదని చెప్పొచ్చు ఇంకా గత మూడు ఎన్నికల వివరాలు చూస్తే 2009లో ఆదిమూలపు సురేష్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 13,200 మెజారిటీతో గెలుపొందడం జరిగింది దాదాపు 9.5% అప్పుడు డేవిడ్ రాజ్ గారు టీడీపీ తరఫున పోటీ చేసినారు ఆయన తిరిగి 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి 19,070 ఓట్లతో గెలుపొందడం జరిగింది అప్పుడు ఆదిమూలపు సురేష్ గారు ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు 2019లో తిరిగి ఆదిమూలపు సురేష్ గారు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి దాదాపు 32,000 ఓట్ల భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా గెలుపొందడం జరిగింది ఇప్పుడు 2024లో మార్పులు చేర్పులో భాగంగా ఈ ఆదిమూలపు సురేష్ గారు కొండేపు నియోజకవర్గంకి వెళ్ళడం జరిగింది సో ఈయన ఆదిమూలపు సురేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారి గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నారు 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019 నుంచి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఈయన మధ్యలో 2014 నుంచి 2019 వరకు కూడా సంతనూతలపాటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు 2024లో కొండేపి నియోజకవర్గానికి వెళ్తున్నాడు అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఆ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల నుంచి ఈ వైఎస్ఆర్సీపీ ఓడిపోతా ఉంది అనే ముఖ్య కారణంగా ఈయనని ఆ సీటుకి మార్చి ఈ సీటు ఎలాగో ఈజీ అని చెప్పి ఇంకో క్యాండిడేట్ని తెచ్చి పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈయన డేవిడ్ రాజ్ పలవర్తి గారు ఈయన 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు 2015-16 ఆ టైంలో ఈయన అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి జంపారో ఆ జంపర్లలో ఈయన కూడా ఒకటని చెప్పొచ్చు ఆయన 2016లో వైఎస్ఆర్సీపీకి జంప్ అయిన తర్వాత 2018-19లో అక్కడ టికెట్ రావట్లేదని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టికెట్ రావట్లేదని చెప్పి 2020-21 ఆ టైంలో మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు ఇప్పుడు అక్కడ కూడా టికెట్ లేదు ఇప్పుడు క్యాండిడేట్స్ వచ్చేసి ఇద్దరు కొత్త క్యాండిడేట్సే ఒక సైడ్ వైఎస్ఆర్సీపీ నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున గూడూరు ఎరిక్సన్ బాబు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ తాటిపత్రి చంద్రశేఖర్ గారికి బాలినేని గారి ఫుల్ సపోర్ట్ ఉండడము ప్లస్ ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫుల్ సపోర్ట్గా ఉండడము ప్లస్ ధనబలం కూడా బాగుండటము ఈ ఆల్రెడీ నియోజకవర్గంలో ఒక 1.5 సంవత్సరం క్రితమే ఈయననే క్యాండిడేట్గా ఇన్ఛార్జ్గా ప్రకటించడం వల్ల ఈయన ఆల్రెడీ నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాడని చెప్పొచ్చు వాటర్ ట్యాంకర్లు తిప్పడము లేకుంటే బోర్లు వేపియడము ఇట్లాంటివన్నీ సేవా కార్యక్రమాలు ఎక్కువగా జరుపుతూ ఉన్నాడు ఇంకో సైడ్ టీడీపీ విషయానికి వస్తే ఆల్రెడీ ఈ నియోజకవర్గం కొద్దిగా కష్టమైన నియోజకవర్గం టీడీపీకి అందున 2014-19లో పోటీ చేసి పోయిన అజితారావుకి ఈ గూడూరు ఎరిక్సన్ బాబుకి ప్లస్ ఆ డేవిడ్ రాజ్ గారికి అసలు ముగ్గురికి పడట్లేదు ముగ్గురు మాకు టికెట్ కావాలా అని
మొత్తానికి చేసినప్పటికీ ఈయన కూడా నాన్ లోకలే, ఇద్దరు క్యాండిడేట్స్ నాన్ లోకలే. తాటిపత్రి చంద్రశేఖర్ గారు వచ్చి కొండీపి, ఈయన వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎరిక్సన్ బాబు కూడా ఇప్పుడు ఆ అజితారావుకి ఈయనకి ఎరిక్సన్ బాబుకి ఎంతగా పడట్లేదంటే, ఒక ఎన్టీఆర్ గారి జయంతి రోజు దండ వేస్తే ఆ దండ తీసి పక్కన వేసినారనమాట. అంతగా వర్గపోరులు నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా అందరూ ఒకటే తాటిపైకి వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీని ఈ నియోజకవర్గంలో ఓడించడం చాలా కష్టం. అట్లాంటిది ఇన్ని వర్గాలు పెట్టుకొని ప్లస్ ఈ సామాజిక వర్గాలన్నీ కలుపుకొని ఈ సీటు మాత్రం టీడీపీ గెలవడం దాదాపు అసాధ్యం అని చెప్పచ్చు. కొన్ని నియోజకవర్గాలుగా చెప్పుకుంటే మనము కడప జిల్లాలోని బద్వేలు కానీ, లేకుంటే రైల్వే కోడూరు కానీ, ఈ ఎర్రగొండపాలెం కానీ వైఎస్ఆర్సీపీకి కొద్దిగా కంచుకోట్లు అని చెప్పచ్చు. సో నా అంచనా ప్రకారం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రెడిక్షన్తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమన్నా పెద్ద వేవ్ వస్తే తప్ప ఇట్లాంటి సీట్లు వైఎస్ఆర్సీపీ ఓడిపోయే ఛాన్స్ చాలా చాలా తక్కువ అని నేను అనుకుంటా ఉన్నాను. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇప్పుడు ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గుంటూరు జిల్లాకి వెళ్తాం. అక్కడ నుంచి రాజకీయం చాలా షిఫ్ట్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా జనసేన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటే స్టార్ట్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బై.